నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనేది చేయండి. ఇవాళటి మన వీడియో మనలో ఒక ఫ్రెండ్ అనేది రిక్వెస్ట్ చేసింది అన్నమాట. సో అక్క చిన్న పిల్లల తలను ఎలా క్లీన్ చేయాలి, సో పేళ్ళను ఎలా తీసేయాలి అండ్ చిన్న చిన్నగా ఈపు ఉంటుంది కదా, సో దాన్ని కూడా ఎలా తీయాలి నాకు అస్సలు అర్థం కావట్లేదు అక్క. మా పాపకు చాలా ఎక్కువ అయిపోయింది అండ్ ఏదైనా షాంపూ ఉంటే చూపించక్క అనేసి చెప్పడం జరిగింది అనమాట. సో చిన్న పిల్లల హెడ్ పైన షాంపూస్ యూజ్ చేయడం అండ్ కెమికల్స్ ఆయిల్ని యూజ్ చేయడం అంత మంచిది కాదు, ఎందుకంటే పిల్లల హెయిర్ ఏదైతే ఉంటుందో చాలా సాఫ్ట్గా సున్నితంగా ఉంటుందన్నమాట. సో వాళ్ళకు హెయిర్ ఫాల్ అవ్వకూడదు కాబట్టి రెగ్యులర్గా కనుక నేను చూపించే విధంగా రోజు ట్రై చేసినట్లయితే వితిన్ 3 డేస్లో మొత్తం నీట్ అండ్ క్లీన్ చేసేచ్చు అనమాట చిన్నపిల్లల తల అనేది. ఎందుకంటే వాళ్ళు స్వీట్ ఎక్కువగా తింటారు కాబట్టి కామన్గానే వాళ్ళకు వస్తూనే ఉంటుందన్నమాట. సో రెగ్యులర్గా ట్రై చేస్తే 3 డేస్లో వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయింది కదా అనేసి అలానే వదిలేయకూడదు. అలానే వదిలేయకుండా మళ్ళీ రెగ్యులర్గా తరచూ ఇలా చేస్తూనే ఉంటే మనకు మొత్తం కూడా వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. సో నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి. ఇది నాకు తెలిసి చాలామందికి తెలుసు, సో కొంతమందికి తెలియదు కాబట్టి నేను మీతో షేర్ చేస్తున్నాను అనమాట. సో చిన్నపిల్లల హెడ్కి ఎలా కేర్ తీసుకోవాలి అనేది చూపిస్తున్నాను అనమాట. సో మా పాపకు చూపిస్తాను మీకు ఎన్ని ఉన్నాయో, ఉన్నాయా లేవా అనేది చూపిస్తాను. ఓకేనా, నేను మాత్రం రెగ్యులర్గా ఇదే టిప్ని ఫాలో అవుతుంటాను, రెగ్యులర్గా చేస్తూనే ఉంటానమాట. వీక్లీ వన్స్, ఇప్పుడైతే వీక్లీ వన్స్, 2 వీక్స్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి చేస్తున్నాను అనమాట. ఎందుకంటే అలా నేను రెగ్యులర్గా పాటించడం వల్ల కొంచెం బాగుందన్నమాట. సో తల అనేది అండ్ ఎప్పుడైతే రావు అండ్ మా బేబీ హెయిర్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. మా పాప హెయిర్ చాలా థిక్గా కొంచెం లాంగ్గానే ఉంటుంది అండ్ నేను అందుకనే ఏదైనా యూజ్ చేయాలి అంటే కొంచెం భయపడతాను, ఎందుకంటే బేబీ హెయిర్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా. సో అందుకని కెమికల్స్ ఏవి కూడా యూజ్ చేయను అనమాట, అన్నీ కూడా న్యాచురల్దే అండ్ న్యాచురల్గా ఇంట్లో రెడీ చేసిన ఆయిల్స్నే నేను ట్రై చేస్తుంటాను అండ్ నార్మల్ కోకోనట్ ఆయిల్లోనే వగేరా వేసి ట్రై చేస్తుంటాను అనమాట. సో అందుకని ఇంత లాంగ్గా పెంచగలిగాను అండ్ నీట్ అండ్ క్లీన్గా పెట్టగలిగాను అనమాట. సో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఓకేనా. అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం, పదండి. ముందుగా వచ్చేసి మనము చక్కగా తలంతా కూడా నీట్గా చిక్కులు లేకుండా కోమ్ చేసేయాలి అనమాట. సో చిక్కులు ఉన్నట్లయితే పిల్లలకు తలంతా కూడా నొప్పి వచ్చేస్తుంది. సో అందుకనే ఫస్ట్ కోమ్ చేసుకోండి, చిక్కులన్నీ కూడా తీసేయండి. తర్వాత హ్యాండ్తోనే మనం ఇలా నీట్గా చూడాలి అనమాట. సో మనకు ఎన్ని ఉన్నాయి అనేది ఐడియా వచ్చేస్తుంది మనకి. ఇలా మనకు పెయిన్లు ఎక్కువగా ఉండడం వల్ల, ఎక్కువగా పెయిన్లు అయిపోయాయి అనుకోండి, మనకు అక్కడికి తలంతా కూడా అంటే జుట్టునంతా కూడా తీసేస్తుంది, అంటే అలా సాఫ్ట్గా అయిపోతుంది అనమాట. అక్కడ మొత్తం కూడా హెయిర్ అంతా కూడా ఊడిపోయి అలా బిల్లల్లాగా తలంతా కూడా చాలా అందవికారంగా కనిపిస్తుంది అనమాట. సో అందుకనే పిల్లల తల అనేది ఎప్పుడు నీట్ అండ్ క్లీన్గా ఉంచాలి అండ్ ఎక్కువగా ఉండడం వల్ల, పేలు ఎక్కువగా ఉండడం వల్ల పిల్లల హెయిర్ కూడా ఎక్కువగా ఊడిపోతుంది అండ్ హెయిర్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట. సో అలా లేకుండా నీట్గా ఇలా రెగ్యులర్గా ట్రై చేయండి. పిల్లల హెడ్ పైన షాంపూస్ అలాగే హెయిర్ ఆయిల్ వాడటం అంత మంచిది కాదు. సో నచ్చిన వాళ్ళు డెఫినెట్గా ఇలానే ట్రై చేయండి. నాకు తెలిసి ఇది చాలా పురాతనమైన పద్ధతి, అందరికీ తెలిసిందే, కొంతమందికి తెలీదు. సో అందుకనే ఇవాళటి మన వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నాను. ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ మీరు హ్యాండ్తోనే ఇలా నీట్ అండ్ క్లీన్గా తలంతా కూడా అలా పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుంటూ మొత్తం కూడా తలంతా కూడా చూసేసేయాలి. చూసేసిన తర్వాత మళ్ళీ కోమ్ చేయాలి. సో చిక్కులు లేకుండా, అంటే మనం చూసాం కాబట్టి చిక్కులు పడిపోతాయి కాబట్టి చిక్కులు లేకుండా మళ్ళీ కోమ్ చేయాలి అనమాట. సో నేనైతే మాత్రం మా పాపకి అంటే ఒకప్పుడు చాలా ఉండేది, సో చిన్నప్పుడు, సో అప్పుడైతే మాత్రం ఒక 1 వీక్ ఖచ్చితంగా రెగ్యులర్గా చేశాను అండ్ నేను ఎక్కువగా కోమ్ చేసేదాన్ని అనమాట. సో స్కూల్కి వెళ్తుంది కదా, సో ఆ టైంలోనే నేను ఇలా కోమ్ కూడా చేసేదాన్ని అనమాట. ఎంత లేట్ అయిపోయినా ఖచ్చితంగా చేశాను, ఎందుకంటే మా పాపకి ఏ ఒక్కటి కరిచినా తలంతా కూడా ఇప్పేసుకొని కూర్చుంటుంది అనమాట. సో చూడు మమ్మీ, తీ మమ్మీ అనేసి. సో అందుకనే నేను ఎప్పటికప్పుడు అలా కోమ్ చేస్తూనే ఉంటానమాట. సో హ్యాండ్తో ఇలా చూసి నీట్ అండ్ క్లీన్ చేస్తూనే ఉంటానమాట. అండ్ మీ పిల్లలు కూడా ఇలానే చేయండి. అండ్ అవి ఉండడం వల్ల కూడా మంచిది కాదు, సో తీస్తూనే ఉండండి రెగ్యులర్గా. ఇలానే న్యాచురల్గానే వెళ్ళిపోతే అవి శాశ్వతంగా వెళ్ళిపోతాయన్నమాట. సో మనము షాంపూస్ అవి యూజ్ చేయడం వల్ల, హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల పిల్లలకు ఆటోమేటిక్గా మళ్ళీ వచ్చేస్తాయన్నమాట. సో అందుకనే పిల్లల హెడ్ పైన ఎట్లాంటి షాంపూస్ అండ్ హెయిర్ ఆయిల్ అయితే అస్సలు యూజ్ చేయకండి. బేబీ హెయిర్స్ చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కెమికల్స్ ఉన్నాయి, అస్సలు యూజ్ చేయకూడదు అనమాట. సో మళ్ళీ చిక్కులన్నీ కూడా తీసేసి 2 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను అనమాట. సో 2 పార్ట్స్గా డివైడ్ చేసేసి మనకు ఈ పెక్కడైతే ఉందో ఈ
ఏపీ ఇర్వెన ఏదైనా అంటారు కదా, సో అది ఎక్కడైతే ఉందో అక్కడ మనం నీట్గా ఇలా టూ పార్ట్స్గా డివైడ్ చేసేసి అది పార్ట్ పార్ట్ లాగా తీసేయాలి. ఎందుకంటే వెంట్రుకకు అంటుకొని ఉంటుంది కాబట్టి మనకు నెమ్మదిగా తీయాలి అన్నమాట. సో పిల్లలకు తీసేటప్పుడు సో అది తీయడానికి సపరేట్గా ఒక కోమ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను, నాకు తెలిసి చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియదు అన్నమాట. సో ఈ జనరేషన్లో ఇట్లాంటివి అయితే అసలు యూజ్ చేయట్లేదు అనుకుంటాను నాకు తెలిసి. అండ్ ఇలా మనకు కోమ్ చేయడం అంటే తీసేయడానికి ఇలా ఆల్రెడీ ఒక కోమ్ అనేది దొరుకుతుంది మనకి. ఇది చాలా వరకు అన్ని బ్యాంగిల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది, కానీ ఇప్పుడు దొరుకుతుందో లేదో నాకైతే తెలీదు. నేనైతే మాత్రం మా ఆడపడుచు జాతరలో తీసుకొచ్చింది అనమాట, ఎక్కువగా అమ్ముతూ ఉంటారు జాతరలో. సో జాతరలోనే తీసుకొచ్చింది. ఇలా పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుంటూ మొత్తం ఈపీ ఏదైతే ఉందో ఈ దీంతో తీసేయాలి అనమాట. సో ఇది వచ్చేసి ఇరవైనా ఈర్పెన ఏదైనా అంటారనమాట. సో దాంతో మొత్తం కూడా అలా హెయిర్ లోపలికి పెట్టి నెమ్మదిగా అలా లాగాలి అనమాట. సో లాగినట్లయితే ఏ వెంట్రుకకి ఏ ఒక్కటి ఉన్నా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. అలా వచ్చిన తర్వాత హ్యాండ్తో అలా కిందికి అనాలి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, అలా కిందికి అనేసి చక్కగా అలా గట్టిగా ప్రెస్ చేసామనుకోండి వెళ్ళిపోతుంది. తర్వాత మీరు అలా కింద కొట్టాలి, కొట్టినట్లయితే మనకు దానికి ఏమైనా ఉన్నట్లయితే కింద రాలి పడిపోతాయన్నమాట. మళ్ళీ అలా పెట్టేసి అలా టూ టైమ్స్ అలా లాగేసి తర్వాత హ్యాండ్తో ఇలా అనేసి ప్రెస్ చేయాలి అనమాట. సో జస్ట్ సింపుల్గానే జస్ట్ మనం ఒక 10 మినిట్స్ కేటాయించినట్లయితే సరిపోతుంది. అండ్ దీంతో తీయడం వల్ల మన అంటే హెడ్లో ఏదైనా దుమ్ము కనుక ఉన్నట్ల మట్టి దుమ్ము ఏదైనా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో పిల్లలు బయట ఆడుతూనే ఉంటారు కదా, సో ఏదో ఒక దుమ్ము అయితే పడుతూనే ఉంటుంది పిల్లల పైన. సో వచ్చేస్తుంది అనమాట ఈజీగా. అండ్ నేనైతే మాత్రం సేఫ్టీ సైడ్కి అలా పెట్టి తెప్పించి పెట్టానమాట. సో ఎప్పుడైనా వచ్చాయనుకోండి తీసుకోవచ్చు కదా అనేసి సేఫ్టీ సైడ్ అలా తెప్పించి పెట్టేశానమాట. సో నేనైతే రెగ్యులర్గానే ఇలా క్లీన్ చేశాను కాబట్టి ఏ ఒక్కటి కూడా ఉండదు. మా పాపకైతే మాత్రం నీట్ అండ్ క్లీన్గా ఉంటుందన్నమాట. సో ఎంత చూసినా ఒక్కటి కూడా దొరకదు అంటే అర్థం చేసుకోండి అంత కేర్ తీసుకుంటానమాట. అవి ఉండడం వల్ల కూడా హెయిర్ అనేది గ్రోత్ అవ్వదు, పిల్లలకు అస్సలు నిద్ర పట్టదు, అండ్ పిల్లలు చాలా సన్నగా అయిపోతారనమాట. సో తిన్నది కూడా సరిగా వాళ్ళకు ఫుడ్ అనేది అందదు. సో అందుకని ఇలా చేయండి రెగ్యులర్గా, పిల్లలకు నీట్ అండ్ క్లీన్గా పెట్టాలి. పిల్లలకే కాదు మనకైనా అంతే. సో హెయిర్ గ్రోత్ అనేది స్టాప్ అయిపోతుంది, హెయిర్ ఫాల్ అయిపోతుంది, మళ్ళీ అక్కడికి ఇలా కొరికేసినట్టుగా అయిపోతుంది అనమాట. సో పెయిన్ కొరకడం అంటారు కదా, సో అలా అయిపోతుంది అనమాట. అక్కడ వరకు మొత్తం కూడా హెయిర్ అంతా కూడా వెళ్ళిపోతుంది, మొత్తం చూడడానికి అసలు బాగుండదు అనమాట. పిల్లలకు అంటే తొందరగా వచ్చేస్తుంది, మనకంటే ఎక్కువగా పిల్లల హెడ్ పైన తొందరగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. సో ఇలా చేయడం వల్ల మన పేర్లు అనేది ఈజీగా వచ్చేస్తాయి. నచ్చితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా, చివర్లో నేను మళ్ళీ చిక్కులు తీసేసి ఇలా కోమ్ చేసేస్తాను, 10 మినిట్స్ సరిపోతుంది. సో రెగ్యులర్గా ట్రై చేయండి. కాదు ఎలా చేశాననేది నచ్చితే డెఫినెట్గా ట్రై చేయండి మీరు కూడా. ఇది చాలా అంటే చాలా పాత పద్ధతినే. సో మా మమ్మీ కూడా నాకు ఇలానే చేసేది. సో మీరు ఒకవేళ మీకున్న అత్తయ్య వాళ్ళతో మమ్మీ వాళ్ళతో ఇలానే చేయండి, డెఫినెట్గా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట. సో న్యాచురల్గా వెళ్ళిపోతే అవి మళ్ళీ మనకు రావు. షాంపూస్ అలాగే ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల మనకు కొంచెం ఇరిటేట్గా ఉంటుంది అనమాట. ఇలా కనుక చేసుకున్నామంటే న్యాచురల్గా వెళ్ళిపోతాయి. అండ్ రెగ్యులర్గా ట్రై చేయండి, 2 డేస్లో కొన్ని కనుక ఉన్నట్లయితే 2 డేస్లో వెళ్ళిపోతాయి. అండ్ ఎక్కువ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా 3 డేస్ అయినా ఖచ్చితంగా టైం అనేది పడుతుంది. రెగ్యులర్గా మీ పిల్లలను ఫ్రెష్అప్కి వెళ్ళే ముందు ఇలా మీ ముందు కూర్చోబెట్టుకుని ఒక 15 మినిట్స్ వాళ్ళకి కేటాయించామనుకోండి, వాళ్ళ తల అనేది నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది అనమాట. సో నేనైతే మా పాపకు రెగ్యులర్గా ట్రై చేస్తూనే ఉంటాను. ఇప్పుడైతే మాత్రం ఒక 1 మంత్కి ఒకసారి చేస్తున్నాను, ఎందుకంటే చూసారు కదా మీరు మొత్తం నీట్ అండ్ క్లీన్గానే ఉంటుంది అనమాట. ఎందుకంటే బాగా కేర్ తీసుకుంటాను, నా జుట్టు కంటే ఎక్కువ కేర్ తీసుకుంటున్నాను అనమాట. సో దీని జుట్టు పైన ఎక్కువ కేర్ తీసుకుంటాను, ఎందుకంటే అంటే నాకు జుట్టు అంటే చాలా ఇష్టం. పెంచడం అంటే పెంచడం అన్నా నాకు పెంచుకోవడం అన్నా చాలా ఇష్టం అనమాట. అందుకే నేను మా పాపకు దాదాపుగా 2.5 ఇయర్స్ నుంచి పెంచుతున్నాను. సో స్కూల్కి అంటే స్కూల్లో వేసినప్పటి నుంచి గింతగింతనే అప్పటి నుంచి పెంచుతున్నాను అనమాట. సో ఇప్పటికి ఇంత అయింది. అండ్ దీనికి చాలా నెమ్మదిగా అవుతుంటాయి అన్నమాట, హెయిర్ గ్రోత్ అనేది చాలా నెమ్మదిగా అవుతుంది. అండ్ వచ్చేసింది బాగానే, ఇక్కడ వరకు వచ్చేసింది అనమాట. సో నడుము దగ్గర ఇక్కడ వరకు వచ్చేసింది బాగానే. సో చూడాలి, ఇలానే పెంచుతూనే ఉంటాను. సో దానికి కూడా చాలా ఇష్టం, హెయిర్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అందుకనే దాని సపోర్ట్ ఉంది కాబట్టి ఇంత పెంచగలిగాను అనమాట. నచ్చితే డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, ఎందుకంటే ఆడపిల్లకు అందం జుట్టే కాబట్టి. సో మీ పిల్లల జుట్టు అస్సలు కట్ చేయకండి, ఎంత చిన్నగా ఉన్నా ఎంత పెద్దగా ఉన్నా అస్సలు కట్ చేయకండి. ఎందుకంటే
అది చాలా మంచిది, వాళ్ళకి అదే అందం కాబట్టి. సో పెంచండి. అండ్ ఇవాళటి మన వీడియో మీకు నచ్చిందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ దీని సపోర్ట్ వల్లే ఇవాళ ఈ వీడియో చేయగలిగాను అనమాట. సో ఇవాళటి మన వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరితో కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్లయితే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసేసుకోండి. అండ్ నేను కలుస్తాను మరొక వీడియోతో. మళ్ళీ మిమ్మల్ని ఇప్పుడు మేము ఫ్రెష్ అప్ అయిపోవడానికి వెళ్తున్నాం, అందుకే ఈ వీడియో అనేది తీయడం జరిగిందనమాట. సో అలానే తీయడం జరిగింది, రెడీ అవ్వకుండా అలానే తీయడం జరిగిందనమాట. చలో నేను కలుస్తాను మరొక వీడియోతో. మళ్ళీ మిమ్మల్ని బాయ్ బాయ్.